తదుపరి మకర రాశి. మకర రాశి వారులకు శారీరకంగా కొంత ఇబ్బంది ఉండేటటువంటి అవకాశం కనబడుతుంది. జాగ్రత్త వహించండి. కడుపు కండరములకు సంబంధించినటువంటి ఇబ్బందులు కనబడుతున్నాయి. ఉద్యోగ అర్థులకు ఏదైనా నూతన అవకాశాల గురించి వెంపర్లాడే వాళ్ళకు ఈ వారం శుభవార్త శ్రవణం కనబడుతోంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు లాభించేటటువంటి పరిస్థితి, దూర ప్రాంత ప్రయాణ సూచన కూడా కనబడుతోంది. వ్యాపారస్తులకు అనుకూలమైనటువంటి కాలం అని చెప్పవచ్చు. మార్కెటింగ్ వారులకు మంచి బెనిఫిషరీస్ తీసుకునేటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. ప్రస్ఫుటంగా ఈ రాశిలో ఆర్థిక పురోభివృద్ధి అధిగమించేటటువంటి పరిస్థితి. ఎలా అంటే వీళ్ళు అనుకున్నది అనుకున్నట్టు సాధిస్తూ కొంత నిలవ వేసేటటువంటి పరిస్థితి కూడా మకరంలో మనం చూస్తాం. ముఖ్యంగా వీళ్ళు పెట్టుబడి పెట్టడానికి వెనుకంజ వేస్తే వీళ్ళు కొంచెం ఇబ్బంది పడతారనే గమనించవచ్చు. ఎందుకంటే ఈ వారంలో పెట్టుబడులకు అనుకూలమైనటువంటి కాలమనే చెప్పవచ్చు. కొంచెం జాగ్రత్త వహించండి. తగు జాగ్రత్తతో ప్రయాణం చేసి ఆర్థిక పురోభివృద్ధికి ఈ వారం మీకు అక్కడికొచ్చేటటువంటి కాలం. తగు జాగ్రత్తతో ప్రయాణం చేసి ఎక్కడ కూడా మొట్టమొదటిగా ఈ మకరం వాళ్ళు నేర్చుకోవాల్సింది ఈ వారంలో సూచన వాళ్ళకి ప్రస్ఫుటంగా చెప్పేది ఏంటంటే ఎక్కడ కమిట్మెంట్ అవ్వకుండా ముందుకు ప్రయాణం చేయటం వలన ఎక్కడ ఒక అగ్రిమెంట్ కానీ సంతకం కానీ లేదా నేను ఉంటానని భరోసా కానీ ఎవరికీ ఇబ్బంది. ఈ వారంలో భవిష్య వారాల్లో మనం ఆలోచిద్దాం. మంచి ఫలితాలు వీళ్ళు చవి చూస్తారు. ముఖ్యంగా నేత్ర సంబంధమైన ఇబ్బందులు ఉంటాయి, కొంచెం జాగ్రత్త వహించండి. అనేకమైనటువంటి శుభాల గురించి ఈ రాశివారు వెంకటేశ్వర ఆరాధన విశేష ఫలితాలు